ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరు తెచ్చుకుంటారు. చురుగ్గా ఉంటారు. సమస్యల పరిష్కారాలు వెంటనే చేపట్టి మంచి ఫలితాలు సాధిస్తారు. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పేరున గల స్థిరాస్తి సంపదలు వృద్ధి చెందే సూచనలు ఉన్నాయి. అపోహలు నిష్కారణమైనటువంటి సందేహాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. క్రెడిట్ కార్డు వాడకం ఎక్కువ అవుతుంది. అదృష్టాన్ని దగ్గరగా రోజు నడుస్తున్నట్లు తోస్తుంది. సహోదరి వర్గంతో మాత్రం మాట పట్టింపులు కొనసాగుతాయి. శుభవార్త శ్రవణం మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది. విదేశీ విద్యా ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. మీరు నిత్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం పఠించండి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపార విస్తరణ వ్యవహారాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోభివృద్ధి సాధించగలుగుతారు. మీ అంచనాలు దరిదాపుగా సత్ఫలితాలను ఇస్తాయి. దీర్ఘంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల కన్నా సమయస్ఫూర్తితో వెనువెంటనే తీసుకునే నిర్ణయాల వలన లాభపడతారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతనమైన ఫైనాన్షియల్ స్కీమ్స్లో చేరతారు. మీకు రావాల్సిన బాకీలు మాత్రం కొంతవరకు చేతికి అంది వస్తాయి. మీరు ఆశించిన దానికన్నా ఎక్కువగానే లాభపడతారు. సంతృప్తి మాత్రం చెందరు. మీరు అనునిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి పూజ చేయడం చెప్పదగిన సూచన. వివాహ శుభకార్యాలు మీరు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. నరకోశ అధికంగా ఉంది. నాగసింధురాన్ని ధరించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎప్పటిలాగానే ఉంటాయి. రాజకీయాలు ఆకర్షిస్తాయి. జీవితం ఒకే చట్టంలో ఒకే విధంగా సాగుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ దిశగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీ తోటి వారికి కూడా కష్టమవుతుంది. ఆరోగ్య విషయంలోనూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ప్రతి పని వాయిదాల పద్ధతిలో పూర్తవుతుంది. దైవానుగ్రహం వలన చెప్పుదగిన ఇబ్బందులేవి ఏర్పడవు. ఇతరుల నుండి సలహాలు సూచనలు గతంలో కన్నా ఎక్కువగా తీసుకుంటారు. చివరకు సొంత నిర్ణయాన్ని అమలు చేస్తారు. నిత్యం కాలపైర వార్షికాన్ని పాటించడం మంచిది. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా అవసరమైన విషయాల్లో మాత్రం జోక్యం చేసుకొని మిగిలిన విషయాల్లో మౌనంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈ మిథున రాశి వారు ప్రతిరోజు కూడాను జ్ఞానచూర్ణాన్ని సేవించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బ్యాంకులో నంది వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను సరిదిద్దుకోగలుగుతారు. వృత్తిలో మంచి మార్పులను తీసుకురాగలుగుతారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. మంచి పని చేయాలంటే ఎన్ని అవాంతరాలు వస్తాయనేది ఈ వారం మీకు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఉన్న ఫలితాల గురించి దిగులు పడకండి. సమీప భవిష్యత్తులో లాభపడే సూచనలు ఉన్నాయి. ఒకప్పుడు ఉన్న ఫలితాల గురించి దిగులు పడవద్దు. సంతాన భవిష్యత్తు గురించి దీర్ఘాలోచనలు చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో ఏమాత్రం అశ్రద్ధ కూడదు. తనఖా వస్తువులు విడిపించుకోగలుగుతారు. ప్రత్యర్థి వర్గం బలహీనంగా ఉన్నారన్న శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం అర్చించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంఘంలో గౌరవ సన్మానం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. స్వయంకృత అపరాధాలు సాంకేతిక లోపాలు పదే పదే అవరోధాలు కలిగించినా తుది ఫలితాలు మాత్రం మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులందరినీ ఒకే తాటి మీద నడిపించాలనుకునే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయపరంగా వృద్ధిని సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలు బలపడతాయి. ఆ దిశగా చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మీ వ్యతిరేక పక్షం వారిని ముఖాముఖి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ విషయాన్ని వెనువెంటనే నమ్మకండి. ప్రత్యక్షంగా చూసి కానీ అది నిజమైన నిర్ధారణకు రారు. రుద్రకవచం పఠించడం వలన మంచి మేలు జరుగుతుంది. మాట తీరులో స్వల్పమైన మార్పులు చేయటం వలన చెప్పుకోదగిన లాభాలు సాధించగలుగుతారు. ప్రతిరోజు అష్టమూలిక తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. చాలా వరకు మంచి జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కార్యాలయంలో హోదాతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి.
భాగస్వామ్య వ్యాపారాలు మినహా మిగిలిన అన్ని వ్యవహారాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. జీవిత భాగస్వామ్య సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. నూతన గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. ధనాదాయ మార్గాలు కలిసి వస్తాయి. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. బంధువులతో విరోధం రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అపార్థాలు నిందారోపణలు మీమైనా పెద్దగా ప్రభావం చూపించవు. స్వార్థం లేకుండా ఏ పని చేయకూడదని నిర్ణయించుకుంటారు. పరిస్థితులకు మీ నిర్ణయాలు కారణమవుతాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి పరిస్థితులే కారణమవుతాయి. యోగం ధ్యానం మిమ్మల్ని మిక్కిరి ఆకర్షిస్తాయి. నిత్యం లక్ష్మీతామర ఒత్తులతో మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతి పనిని చిరునవ్వుతో సాధించగలుగుతారు. అదృష్టం అన్ని విధాలా కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న విషయ పనులను అభివృద్ధి కనబడుతుంది. బంగారం వెండి వంటి లోహాలు కొనుగోలు చేస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ విషయమే ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. కుటుంబంలో నైకమత్యత మీలోని ఆనందాన్ని నోటిపజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విశేషించి ఈ రాశి కళాకారులకు ఈ మాసం అనుకూలంగా ఉంది. వస్త్రధారణకు అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. నిష్ణాతుల సలహాలను పాటిస్తారు. విదేశాల్లో ఉన్న మీ వారి ఉన్నతి కూడా మీకు ఆనందం కలిగించే అంశాల్లో ఒకటిగా అవుతుంది. ఈ రాశి వారు ఈ మాసం అనునిత్యం సర్వరక్షాచూర్ణంతో స్నానమాచరించడం చెప్పదగిన సూచన. సర్వరక్షాచూర్ణంతో పాటు సర్పదోష నివారణ చూర్ణంతో కూడా కలిపి స్నానం చేయడం చెప్పదగినటువంటి మరింత సూచన. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం ఉద్యోగాల పరంగా ఎనలేని కృషి చేస్తారు. వ్యక్తిగత పురోభివృద్ధి సాధించడానికి అన్ని రకాల చర్యలు చేపడతారు. మీరు ఆశించిన కాకపోయినా కొంతవరకు లాభపడగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇతర సహాయంతో శుభకార్యాలను నిర్వహించగలుగుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది. చిన్న చిన్న చిక్కులను స్పర్ధలను ఏమాత్రం లెక్కబెట్టరు. మనోధైర్యం కలిగి ఉంటారు. వ్యాపారపరంగా చెప్పుకోదగిన లాభాలు కానీ నష్టాలు కానీ ఉండవు. మీరు ఏమాత్రం ఊహించిన అంశాలకు అకస్మాత్తుగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. నూతన బ్యాంక్ అకౌంట్ని అనుకున్న విధంగా ప్రారంభించగలుగుతారు. గ్రహగతులను అనుసరించి ఒకనొక విషయంలో కోర్టుని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం శని స్తోత్రం పఠించడం చాలా మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కేవలం అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోకుండా శ్రమిస్తారు. మీ శ్రమతాలకు మంచి ఫలితాలు కూడా అందుకోగలుగుతారు. శుభకార్య చర్చల్లో పాల్గొన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే నూతన విశేషాలు తెలుసుకుంటారు. కొన్ని సాంకేతిక కారణాల వలన నూతన వ్యాపార ప్రారంభాలను వాయిదా వేసుకునే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో మీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. విదేశీ యత్నాలు కలిసి వస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు సమకూర్చుకునే యత్నాలు ఫలవంతంగా ఉంటాయి. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణాయుతంగా వ్యవహరిస్తారు. కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వివాదాస్పద అంశాల పట్ల సమయంతో వ్యవహరించండి. కీలకమైన విషయాల్లో సొంత నిర్ణయాలకే ప్రాధాన్యతనివ్వండి. ప్రతిరోజు అష్టమూలికా ధైర్యంతో దీపారాధన చేయండి. చాలా మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంది. ఈ ఆర్థిక లావాదేవీలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. శుభకార్యాల నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. గత అనుభవాలు ఈ మాసంలో ఈ వారంలో మీరు నిర్వహించే నూతన కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మిత్ర బృందాలను మరింత విస్తరింప చేసుకోవడానికి చేసేటటువంటి పనులు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు కొరికి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఈ వారం కూడా వాయిదాలు పడతాయి. ఒత్తిడిని పరిభారం ఎక్కువగా ఉంటుంది. ఉదరకోశ సంబంధిత అనారోగ్యం స్వల్పంగా ఇబ్బంది కలిగిస్తుంది. మంచి వ్యక్తిగా ముద్ర వేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వలన చాలా మంచి జరుగుతుంది. జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులను గ్రహగతులు సూచిస్తున్నాయి. మొత్తం మీద నిదానంగా వ్యవహారాలు మీకు సానుకూల పడతాయి. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మరీ ముఖ్యంగా కొనుగోలు అమ్మకాలు ప్రాధాన్యతనిస్తారు. భవిష్యత్తుకు ఉపయోగించే అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీ ప్రతిభకు తగినటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యపరంగా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఉండవు.
ఉద్యోగస్తులకు బదిలీ లేక ప్రమోషన్ సానుకూల పడుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు ఏమాత్రం సంబంధం లేని విషయాలకు గాను మిమ్మల్ని బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. ఇష్టదైవం సన్నిధిలో అష్టముఖ గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగిన సూచన. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంతాన పురోభివృద్ధి మానసిక ఆనందానికి కారణమవుతుంది. ఒకటి రెండు విషయాలు మినహా ఈ వారం మీకు చెప్పుకోదగిన స్థాయిలో ఒడిదుడుకులేవి ఏర్పడవు. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉండటం వలన ఉన్నతాధికారుల మెప్పును పొందగలుగుతారు. తొందరపాటు మాటలు ఇతర భావాలు దెబ్బతీసే విధంగా పదజాలం వాడటం వంటి సంఘటనలు చోటు చేసుకునే విధంగా గ్రహస్థితి సూచిస్తుంది. ఈ విషయమై జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మెప్పు లభిస్తుంది. వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి. 10 మందిలో పేరు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల్లోని వారికి ఈ మాసం కొంతవరకు లాభసాటిగానే ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. నిత్యం నాగసింధూరం ధరించండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అమ్మకాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి.